Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 16న ఏం జరగబోతోంది? ఏపీ పాలిటిక్స్ లో టెన్షన్. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ నెల 16న ఒక కీలక తీర్పు ఇవ్వబోతోంది. స్కిల్ స్కామ్కు సంబంధించి చంద్రబాబు నాయుడుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 16వ తేదీ ఉదయం తేల్చనుంది. ఈ తీర్పులో వెలువడే నిర్ణయం మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ సిఐడి నమోదు చేసిన ఇతర కేసుల భవిష్యత్తు తేలుతుంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయి 50 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. 2018లో చేసిన 17A చట్టం ప్రకారం ఓ పబ్లిక్ సర్వెంట్ను అరెస్టు చేయాలంటే ముందుగా ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాలి. చంద్రబాబును అరెస్టు చేసే ముందు సిఐడి గవర్నర్ అనుమతి తీసుకోలేదని టీడీపీ అధినేత తరఫు లాయర్లు వాదిస్తున్నారు. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. 2018లో ఈ చట్టం రాకముందే స్కిల్ స్కామ్పై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టిందని సిఐడి తరఫు న్యాయవాదులు వాదించారు. ఆయనకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. అక్టోబర్లో ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ స్కామ్, ఇసుక, మద్యం కుంభకోణాల భవిష్యత్తు కూడా సుప్రీం తీర్పుతో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో 16వ తేదీ ఉదయం అసలు చంద్రబాబుకు 17A వర్తిస్తుందా లేదా అనే విషయం తేలుతుంది. ఇప్పటికే దాదాపు అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడంతో ఇప్పటికిప్పుడు ఆయనకు వచ్చిన ముప్పేమీ లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు 17A విషయంలో చంద్రబాబును సమర్థిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఎన్నికల నేపథ్యంలో 16వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు చాలా ప్రాధాన్యం సంతరించుకుంది.